హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాస్కర్ మేకలో ఒక బిగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను మీరు ఎవరైనా వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనం మొత్తానికైతే చాలా ఫాస్ట్ అప్డేట్ అయితే ఇచ్చాము సో టికెట్ ఫినాలి ఎవరు గెలిచారు అనేది సో నేను వీడియో చేయడం కొంచెం లేట్ అయింది ఎందుకనంటే కొంచెం బిజీ ఉండే దానివల్ల వీడియో చేయలేకపోయాను సో అందుకని కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను నేను ఆల్రెడీ ఆదిరెడ్డి గారు విన్నర్ అయ్యారు అని చెప్పేసి సో ఆదిరెడ్డి గారు విన్నర్ అయ్యారు అంటే ఎలా అయ్యారు చాలామందిలో ఉన్న డౌట్ క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ఆదిరెడ్డికి హ్యూమ్యూనిటీ పవర్ అవసరం లేదు కదా హ్యూమ్యూనిటీ పవర్ అవసరం లేదు ఆడియన్స్తో వెళ్తానన్నప్పుడు ఎందుకు టాస్క్ ఆడుతున్నాడు ఎందుకు అంత అంత కసిగా ఎందుకు ఆడుతున్నాడు అని చాలామంది మైండ్లో చాలా తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో ఇదే టాపిక్ రేజ్ అవ్వబోతుంది రేజ్ అయితే అది కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు సో ఎందుకు అసలు టికెట్ ఫినాలిని ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నాడు ఆదిరెడ్డి సో మొత్తానికి టికెట్ తినాలి గెలిచే అంత కసిగా ఎట్లా ఆడాడు ఏంటి అనేది అయితే ఈ క్లియర్ కట్గా తెలుసుకుందాం సో ఆడియన్స్ తోటే వెళ్తా అన్నాడు కదా ఇప్పుడు ఎందుకు అంటే అది కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం సో అంతకంటే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న గంట సింహల్లో ఒకసారి గట్టిగా కొట్టండి ఆన్లైన్ నోటిఫికేషన్ వస్తుంది అది క్లిక్ చేశారంటే నేను ఇలా వీడియో వీడియో పెట్టగానే మీకు అలా ఫాస్ట్గా అనమాట ఇక లేట్ చేయకుండా మొత్తానికి ఆదిరెడ్డికి కంగ్రాచులేషన్స్ అండ్ టికెట్ టు ఫినాలి అంటే సో ఫస్ట్ టైం ఫైనల్లో ఫస్ట్ కంటెస్టెంట్గా ఫైనల్లో అడుగు పెట్టబోతుంది ఆదిరెడ్డి రెడ్డి సో ఈ స్టాఫ్ ఫైవ్ అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు సో ఇందులో గె ఈ నామినేషన్లో గెలిస్తే అంటే ఈ నామినేషన్లో సేవ్ అయితే నెక్స్ట్ ఆ టికెట్ ఫినాలి అనేది ఉంటుందా లేదా అనేది బిగ్ బాస్ దీంట్లో ఏమైనా ట్విస్ట్లు పెడితే పెట్టచ్చు ఇది ఒక లాజికల్ పాయింట్ అంటే ఈ ఇమ్యూనిటీ యూజ్ చేసుకోవాలంటే టికెట్ ఫినాలి నువ్వు యూజ్ చేసుకోవాలి అని అంటే ఈ వారం సేవ్ అవ్వాలి అని చెప్పేసి ఏమన్నా లిటికేషన్ పెడితే పెట్టచ్చు లేదు అని అంటే డైరెక్ట్గా ఫస్ట్ ఫైనల్ కంటెస్టెంట్ టాప్ ఫైవ్లో ఫస్ట్ అడుగు పెట్టింది అది రెడ్డి అవుతాడు సో దాంట్లో ఏమైనా జిమ్మికులు మ్యాజిక్లు చేయకపోతే కంప్లీట్గా అదే జరుగుతుంది లేదు బిగ్ బాస్ ఏమన్నా ఈ వీక్ నువ్వు సేవ్ అయితేనే నెక్స్ట్ వీక్ నుంచి డైరెక్ట్ టికెట్ ఫినాలికి వెళ్ళిపోతావు అని చెప్పేసి అంటే ఎవడేం చేయలేడు సో ఇది ఒక ఆర్డర్ ప్రాసెస్ అనమాట సో మొత్తానికి ఆల్రెడీ కీర్తి రోహిత్ వీళ్ళిద్దరికి నిజంగా అన్యాయం జరిగింది వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యారని మన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను సో వీళ్ళని స్కోర్ ప్రకారంగా ఇద్దరిని తీసేస్తారనమాట సో స్కోర్లో ఇద్దరు లీస్ట్లో ఉంటారు ఆ ఇద్దరు లీస్ట్లో ఇద్దరు ఎలి ఆ రౌండ్లో నుంచి ఎలిమినేట్ అవుతారు సో ఇందులో శ్రీ సత్య అండ్ ఈ వీళ్ళిద్దరు చేసింది ఏమి ఉండదు సో స్కోరింగ్ ప్రకారంగానే వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేస్తారు సో ఖచ్చితంగా వీళ్ళిద్దరు అన్యాయమే సో ఇలాంటి చూసుకోకుండా ఏదైనా ఫిజికల్గా ఏదైనా పెట్టి దాంట్లో ఓడిపోవడం గెలవడం అనేది పెట్టి చేస్తే బాగుండేది అండ్ కమెంట్ ద పాయింట్ ఆదిరెడ్డికి హ్యూమినిటీ అవసరమా లేదా అని అంటే సో లాస్ట్ టైము ఆదిరెడ్డికి పిచ్చ క్లాస్ అనమాట పిచ్చ క్లాస్ అంటే మామూలుగా పిచ్చ క్లాస్ పీకలేదు అసలు బిగ్ బాస్ పెట్టిన గేమ్ నువ్వు ఆడవా ఎందుకు ఆడవ అసలు బిగ్ బాస్ పెట్టినందుకు నువ్వు చేసినందుకు అసలు నువ్వు చేసినావా వాళ్ళకి బిగ్ బాస్ అంటే గౌరవం ఉందా లేదా అనేది అన్ని ప్రతిదీ క్లియర్ కట్గా నాగార్జున గారు క్లాస్ వికారు హౌస్ మేట్స్ అందరు తప్పన్నారు ఇలాంటివన్నీ రత్సరంబోలాలు అన్నీ చేశారు సో అది బేస్ చేసుకొని చాలా స్ట్రాంగ్గా ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాడు ఇలా ఇలాంటి ఏదొచ్చినా కూడా వదిలేయకూడదు అని చెప్పేసి ఆదిరెడ్డి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు కాబట్టి ఈ టాస్క్ను అంత సీరియస్గా తీసుకొని ఆడాడు సో అందులో హ్యూమినిటీ పవర్ అవసరం లేదా అని అంటే ఖచ్చితంగా అవసరమే టికెట్ టు ఫినాలి అనేది బిగ్ అచీవ్మెంట్ లాంటిదే సో టికెట్ టు ఫినాలీ వచ్చిందనంటే ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టే టాప్ ఫైవ్ అనే డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టే సో అలాంటిది ఎవరు వద్దనుకోరు సో ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఆడతారు ఇంకొకటి ఏంటంటే ఇది ఏమన్నా డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు కదా సో ప్రైజ్ మనీ పెట్టి కొనుక్కునేది అయితే కాదు కాబట్టి సో ఖచ్చితంగా తగ్గా ఆడాలని ఆ ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఆడాలనుకుంటారు సో అదేవిధంగా కొందరికి లక్ కలిసి వస్తుంది కొందరికి లక్ కలిసి రాదు వీళ్ళిద్దరూ వెళ్ళిపోయాక ఆల్మోస్ట్ తర్వాత టాస్క్ అయితే నడుస్తుంది ఆ టాస్క్లో ఒకరొకరు ఒకరొకరిని ఎలిమినేట్ చేసుకుంటా అలా మొత్తానికైతే ఆదిరెడ్డికి ఫైనల్గా టికెట్ ఫినాల్ రేస్ అయితే ఖచ్చితంగా గెలిచాడనమాట సో మొత్తానికి హౌస్లో చాలామంది నెగిటివిటీకి ఈ క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ ఏంటి అని అంటే సో నాగార్జున గారు చెప్పారు బిగ్ బాస్ ఏ టాస్క్ పెట్టినా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఆడడం మాత్రమే మీ పని సో ఖచ్చితంగా అది ఆడండి గెలవాలి అనే కోరిక కసి అనేది మీలో ఉండాలి ఆడాలి సో నేను ఆడియన్స్ తోటే వెళ్తానంటే ఆడియన్స్తో వెళ్ళే టైం వస్తే ఆడియన్స్తో వెళ్ళిపోతారు ఎవరైనా సో ఆడియన్స్తో వెళ్తాడు కదా అని టాస్క్ ఆడకుండా కూర్చుంటే కుదరదు కదా ఆల్రెడీ బిగ్ బాస్ బిగ్ బాస్ వార్మింగ్ ఇచ్చాడు అండ్ నాగార్జున గారు పిచ్చా క్లాస్ ఇక్కడు నాగార్జున గారు అండ్ హౌస్ మేట్స్ మొత్తం అందరూ రచ్చరచ్చ చేశారు ఆ ఇష్యూ మీద ఇలాంటి సిచ్యువేషన్స్ అయినప్పుడు ఎందుకు ఒక ఒక స్టెప్ ఎన్కి తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది ఆదిరెడ్డికి సో ఆదిరెడ్డి ఆయన సెల్ఫ్ డిఫెన్స్ అది నేను ఆడియన్స్ తోటే వెళ్ళాలి అనుకోవడం తన సెల్ఫ్ డిఫెన్స్ తోటి తను చెప్పాడు అనమాట అంతేగాని చాలామంది దాన్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడము సో ఆడను అనడం తప్పు అని చెప్పేసి అందరూ అన్నారు ఆదిరెడ్డి కూడా ఒప్పుకున్నాడు సో నేను అది తప్పే నా వర్షన్లో నా తప్పే అని చెప్పేసి ఆదిరెడ్డి ఒప్పుకున్నాడు సో అంత జరిగినాక కూడా మళ్ళీ ఇప్పుడు టికెట్ రేస్ రేసంటే ఆడను అని కూర్చుంటే హౌస్ మేట్స్ ఊరుకోరు కదా బిగ్ బాస్ పిలిచింది ఎందుకు సో ఖచ్చితంగా టాస్క్ ఆడాలి గెలవాలి సో లాస్ట్ మూమెంట్ వరకు ట్రై చేస్తాను సో ఒక లాస్ట్ మూమెంట్లో ఎవరికైనా స్కోప్ ఉంటే దానికి ఆర్టెట్గా చేయొచ్చులే అనే విధంగా ఆలోచించాడు తప్పితే సో మొత్తాన్ని నేను టాస్క్ ఆడకుండా కూర్చుంటాను ఏం అవసరం లేదు నేను ఫస్ట్ రౌండ్లోనే వెళ్ళిపోతాను అని అనుకుంటే వెళ్ళిపోవచ్చు అలా వెళ్ళిపోలేదు కదా సో గేమ్ని స్ట్రాంగ్గా చేయాలి నేను కాంపిటీషన్లో ఉండాలి ప్రతిదీ నేను గెలవడానికే ట్రై చేస్తున్నా గెలి గెలిచి తీరుతాను అనే రేంజ్లో ఆడాడు సో మొత్తానికి చాలా బాగా ట్రై చేశాడు ఆదిరెడ్డి విన్ అయ్యాడు ఆదిరెడ్డి విన్నరు అంటే టికెట్ ఫినాలీ రేస్ తీసుకోవడం అనేది మంచి అచీవ్మెంటే సో ఇలా గెలిచిన వాళ్ళు ఎవరు విన్నర్లు కాలేదంటే ఖచ్చితంగా అయ్యారు రాహుల్ సిప్లీ కానీ అయ్యాడు టికెట్ ఫినాలీ రేసు తెచ్చుకొని తర్వాత సన్ని సీజన్లో సీ సన్నీ సీజన్ కాదు ఒక రాహుల్ సిప్లీ కానీ సీజన్లోనే అయింది సో ఇది ఏంటంటే తన గేమ్ స్ట్రాటజీ అనమాట మన రేవంత్ అనడం కూడా రేవంత్ అంటారు టికెట్ ఫినాలు గెలిచిన వాళ్ళు ఎవరైనా విన్నర్ అయ్యారంటే ఎవరు అవ్వలేదు అంటారు సో చాలామంది దాన్ని ఏంటంటే తను కావాలని అలా చేశారంటే ఆ టైంకి అది గుర్తొచ్చి ఉండదు మనం చాలా విషయాలు మర్చిపోతుంటాం ఇప్పుడు ఎప్పుడో థర్డ్ సీజన్లో జరిగింది అంటే పునర్నవి రాహుల్ వీళ్ళిద్దరికీ లవ్ అఫైర్ ఉంది సో బయట ఏమైంది అని అంటే మనకు అవన్నీ అవసరమా సో ఈ ఎపిసోడ్లు ఇది జరిగిందనంటే అసలు రా రాహుల్కి ఏ ఎపి ఏ ఎపిసోడ్ అని అంటే ఎవరైనా చెప్పగలమా లేదు కొన్ని విషయాలు మనకు స్ట్రైక్ అవ్వు సో అదే బేస్లో ఆదిరెడ్డి రేవంత్ కదే చేశాడు దాన్ని గేమ్ స్ట్రాటజీ అనుకుంటే అది బెటరే కదా గేమ్ స్ట్రాటజీ అనుకొని యూజ్ చేసుకోవచ్చు కదా సో మొత్తానికి ఆది రెడ్డి లైఫ్లో ఆల్మోస్ట్ ఒక రివ్యూర్గా సక్సెస్ అయ్యాడు తర్వాత రివ్యూర్ నుంచి ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా అయ్యాడు బిగ్ బాస్ కంటెస్టెంట్ నుంచి కెప్టెన్ అయ్యాడు కెప్టెన్ నుంచి మనడు టికెట్ టు ఫినాలి అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు సో టాప్ ఫైవ్లో ఫస్ట్ అడుగుపెట్టింది మనోడే అనమాట సో మొత్తానికి ఒక మంచి ఒక ఫ్లోయెంట్ వెళ్ళిపోయాడు సో ఖచ్చితంగా ఈ విషయంలో గీతూ లేకుండా ఉంటే ఆదిరెడ్డి గేమ్ ప్లాను గేమింగ్ చాలా వరకు చాలా బాగుండేది సో గీతూ ఎలిమినేట్ అయిన దగ్గర నుంచి ఆదిరెడ్డిలో ఒక ఫైరు ఆదిరెడ్డిలో ఒక గేమ్ అనేది ఒక స్ట్రాటజీ ఇలాంటివన్నీ చాలా అంటే చాలా బెటర్మెంట్స్ అనేవి అనమాట సో మొత్తానికి ఆదిరెడ్డి గెలిచాడు అంటే మన వర్షం అది ఇది కాదు తన కష్టం అక్కడ గెలిచాడు సో ఓట్లేసి గెలిపించుకోవడం మాత్రమే ఆడియన్స్ ఫ్యాన్ తన ఫ్యాన్స్ ఒక తను నచ్చే వాళ్ళ తన వాళ్ళు చేయగలిగే పని అనమాట సో మనం పోయి ఆడము వాళ్ళు వచ్చి మనకేమి ఇచ్చేది ఉండదు సో మొత్తానికి ఏంటి అంటే ఆదిరెడ్డి ఒక జెన్యున్గా గెలిచాడు సో మొత్తానికైతే శ్రీహాను కొంచెం అతిగా చేసినట్టు అనిపించింది అంటే బిగ్ బాస్కే కౌంటర్ అటాక్ చేసినట్టుగా సో ఇప్పుడు అందరు కలిసి నన్ను ఎలిమినేట్ చేస్తే నేను ఇక్కడ ఒక్క ప్లేట్ గురించి మొత్తం పగల కొట్టేస్తాను అని అంటే అది గేమ్ గేమ్ స్పిరిట్ అది ముందు నుంచి ఉండి ఈ ఇప్పుడు ఈ పీక్ కోడి లాక్కడాల్సిన అవసరం ఉండేది కాదు సో నువ్వు స్ట్రాంగ్ అని నీకు తెలుసు కదా వేరే వాళ్ళ కోసం నువ్వు హ్యూమినిటీ యూజ్ చేసినప్పుడు ఇప్పుడెందుకు ఆ హ్యూమినిటీ నీకు కావాలని చెప్పేసి చాలామంది అనొచ్చు కానీ అది కాదు సో గేమ్ ఆడాలి కాబట్టి ఆ స్పిరిట్ తోటి తను కూడా కౌంటర్ అటాక్ చేశాడనమాట మొత్తానికి ఆదిరెడ్డి కంగ్రాచులేషన్స్ టు అహజ్ రెడ్డి సో ఎందుకంటే ఫస్ట్ ఫైనలిస్ట్గా మనవాడు అయితే టాప్ ఫైవ్లో అడుగు పెట్టాడు సో ఇంకా ముందు ముందు ఏం జరగబోతుంది ఇంకా ఏంటి అనేది సోషల్ మీడియాలో చాలా నెగిటివిటీ వస్తుంది వద్దు వద్దు అనుకున్నారు సో ఖచ్చితంగా గేమ్ ఆడమని చెప్పిందే బిగ్ బాస్ ఆల్రెడీ నాగార్జున గారు హౌస్ మేట్స్ వీళ్ళందరూ రచ్చరచ్చ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా అదే స్పిరిట్ తోటి ముందుకెళ్ళాడు తప్పితే ఇంకా వేరే ఉద్దేశంతో కాదు ఏదో భయం పట్టుకొని ముందుకెళ్ళినా ఈ భయం అనేది రేవంత్కి కూడా ఉంటుంది ఈవెన్ నామినేషన్లో రేవంత్ ఉంటే రేవంత్కి కూడా భయం అనేది ఉంటుంది సో అది కామన్గా అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ అనమాట సో ఎవరికి ఏం జరుగుతుంది బయట అనేది తెలియదు కాబట్టి సో ఖచ్చితంగా ఇది అయితే ఉంటుంది సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు అండ్ గుడ్ లాక్ బిగ్ బాస్